హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు కాబట్టి రేపటి ఎపిసోడ్లో కంప్లీట్ చేసిన తర్వాత ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయి. కానీ ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది కాబట్టి సర్వే పోల్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీక్ టోటల్ గా నామినేషన్స్ లో 8 కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అవడం జరిగింది. కానీ గౌతమ్కి ఇచ్చిన సూపర్ పవర్ కారణంగా సందీప్ అయితే ఈ వారం కూడా నామినేషన్ నుంచి సేవ్ అయిపోయాడు. సో రిమైనింగ్ 7 మెంబర్స్ కి సర్వే పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు చూస్తున్న సైట్ లో మాత్రం ఎవర్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా డేంజర్ జోన్ లో అయితే శోభా శెట్టి ఉంది. ఒక్క సైట్ లో మాత్రమే శోభ డేంజర్ లో కనిపిస్తూ ఉంది. ఇక రిమైనింగ్ అన్ని సైట్స్ లో కూడా యావర్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా అమర్దీప్ టాప్ 2 ప్లేస్ లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో తేజ ఉండగా ఫోర్త్ ప్లేస్ లో అయితే శోభా శెట్టి ఉంది. ఇంకొక సైట్ లో అయితే 5th ప్లేస్ లో ఉంది శోభ. రిమైనింగ్ 3 కంటెస్టెంట్స్ అంటే వైల్డ్ కార్డ్ లో వచ్చిన 3 కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురులో కూడా అశ్వినికి కొంచెం ఓటింగ్ బాగా కనిపిస్తుండటంతో తనైతే కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక పూజామూర్తి, నైని, పావని వీరిద్దరూ అయితే చెరొక సైట్ లో డేంజర్ జోన్ లో ఉన్నారు, అంటే ఎలిమినేషన్ జోన్ లో. సో ఇవి కేవలం సర్వే పోల్స్ మాత్రమే కాబట్టి వీటిని బట్టి ఎలిమినేషన్లు అయితే మనం డిసైడ్ చేయలేము. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన తర్వాత అసలు రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ పోల్స్ అప్డేట్స్ కోసం, అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.